ప్రముఖ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ముద్దీన్ తెలిపారు. జూన్ 10వ తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం జిల్లాలో అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. నందమూరి బాలకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలే తమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. బసవతారకం హాస్పిటల్ దేశంలోనే ఆదర్శ ఆసుపత్రిగా పేరు పొందిందన్నారు. హిందూపురం ప్రజలను పట్టి పీడిస్తున్న త్రాగునీటి సమస్యను టీడీపీ ప్రభుత్వంలో 165 కోట్ల నిధులతో తాగునీటి సమస్యను పరిష్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నందమూరి బాలకృష్ణ అభిమానులు శ్రీధర్ రాయల్, జాఫర్, బుల్లి రామకృష్ణ, గోపాల్, మనోవర్, ఫక్రుద్దీన్, హరీష్ రెడ్డి, మిడుతూరు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా బాలకృష్ణ అభిమాన సంఘం తరఫున ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నెల 10వ తేదీన నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ అనంతపూర్ జిల్లాలో కూడా నందమూరి అభిమాన సంఘం ప్రతి ఒక్క మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఇప్పుడు అఖండ విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు. అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఒక అఖండ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రిలీజ్ చేసినా కూడా అఖండ విజయం సాధించింది. అలాగే రాబో చిత్రాలు కూడా ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ కూడా ఘన విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. ఇక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అతను చైర్మన్ అయిన వెంటనే హాస్పిటల్ యొక్క స్థితిగతులు తెలుసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంలో ఈ భారతదేశంలోనే అత్యుత్తమైన హాస్పిటల్గా ఈరోజు గుర్తింపు పొందింది. దానికి ముఖ్యంగా బాలకృష్ణ గారి కృషి అభినందనీయము. ఆయన కృషి వల్లే ఈరోజు హాస్పిటల్లో కొన్ని వేల మందికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఆయన చేసిన సేవ ఆయన బయట చెప్పుకోరు. అభిమానులకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ రోజు కూడా జన్మదిన సందర్భంగా కూడా ప్రతి ఒక్క చోట జిల్లాలో ఉండే ప్రతి ఒక్క అభిమానులు కూడా సేవా కార్యక్రమాలు ఏ విధంగానే జన్మదిన వేడుకలు కేక్ కట్ చేయడం అయితేనేమి, అలాగే అన్నదానాలు చేయడం అయితేనేమి, అలాగే వికలాంగులకి ఏదైనా సహాయం చేయడం అయితేనేమి, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అభిమానులు. ఈసారి కూడా ఆయన సేవా కార్యక్రమం జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుచున్నాము. అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా ఈరోజు హిందూపురం అభివృద్ధి జరిగిందంటే ఆయన గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆయన చేసి దాదాపు 3000 కోట్లతో అభివృద్ధి చేశారు. దాదాపు 4 దశాబ్దాల నుంచి హిందూపురంలో నీటి సమస్య ఉంది. అలాంటి సమస్యని 196 కోట్లతో ఆయన నీళ్లు ఇచ్చి హిందూపురానికి నీటి సమస్య లేకుండా చేశారు. దాదాపు 3000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ నిర్వహించడం జరిగింది. అభిమానులు మేమంతా కూడా ఆయన గెలుపుటకు ముందుండి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా బాలయ్య బాబు గారి జన్మదినం అంటే మా అభిమానులందరికీ పర్వదినం. 10వ తేదీన ఆయన జన్మదినం సందర్భంగా అభిమానులంతా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ సంబరాల్లో ముఖ్యంగా ప్రజాసేవ ద్వారానే ప్రజల్లోకి నిత్యం వెళ్తూ ఉంటారు. బాలయ్య బాబు గారు ఏదైతే ఆదేశించారో సేవే మార్గం ప్రేమే లక్ష్యం అంటూ ఆ సేవను అభిమానులంతా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ ఆయన జన్మదినాన్ని పర్వదినంగా జరుపుకుంటున్నారు. కాబట్టి గౌస్ముద్దీన్ అన్న గారు అధ్యక్షులు గారు తెలియజేసిన విధంగా ప్రతి ఒక్కరూ ఆయన జన్మదినాన్ని జరుపుకొని ప్రజలందరికీ సేవే మార్గంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం.
మరొకసారి ఆయన హిందూపురం శాసనసభ్యులుగా రాబో కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని ఆయన అభిమానులుగా ఆయన వెంట నిత్యం ఉంటామని తెలియజేస్తున్నారు।